పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వాట్ ను తగ్గించాలని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వాట్ తగ్గించాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాట్ తగ్గించినప్పటికీ రాష్ట్ర సర్కార్ మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని బీజేపీ నేతలతో మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు బీజేపీ చెలవ కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి సార్, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుని సామాన్యుని నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దేశంలో 24 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ను తగ్గించినప్పటికీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తగ్గించదు? తగ్గించాలా తప్పకుండా. కేంద్ర ప్రభుత్వము వ్యాట్ తగ్గించింది, సుంకాన్ని తగ్గించింది, లీటర్కు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గించింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కూడా రాష్ట్ర వ్యాట్ను తగ్గించి ఎంతోమందికి ఊరట కల్పించింది. అదేవిధంగా మేము ఇక్కడ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ను తగ్గించాలి. సామాన్య మానవుని యొక్క ఏదైతే ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో అవి మెరుగుపడాలంటే మరి రవాణా ముఖ్యం కాబట్టి దానికి కావాల్సినటువంటి ఇంధనాన్ని, పెట్రోలు, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ను తగ్గించాల్సిందే. మరి నువ్వేమంటున్నావంటే నేను పెంచలే తగ్గించలే, ఎవడు పెంచలేడు, ఉన్నదాన్నే పెరిగింది, దాన్ని తగ్గించమని అంటున్నాం. పక్క రాష్ట్రాలు కూడా పెంచలేవు, తగ్గించినాయి. కొంచెం ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చినావు, ఇందిరా పార్క్ వరకు కూడా వచ్చినావు. నిన్ను ఇప్పుడు ఊర్లలకు, మన మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు కూడా మీరు రావాల్సినటువంటి ఆసనం ఏర్పాటైంది. మరి ఇకనైనా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా అక్కడికి వెళ్ళి మరి కేసీఆర్ దగ్గర మరి గులాంగిరి చేస్తారా, మోచేతి నీళ్ళు తాగుతారా, ఆయనను బతిమలాడతారా, ఏం చేస్తారు? ఈ వ్యాట్ను మాత్రం తప్పకుండా తగ్గించాలి. దీనికి అందరూ టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా కారణం. మరి భవిష్యత్తులో కూడా ఇది తగ్గించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ మరి పోరాడుతూనే ఉంటా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మీరు నిజంగా గిట్ట పెట్రోల్పై, డీజిల్పై తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఎందుకు తగ్గించాలంటే ఇలా రైతులు ఉన్నారు, ఒకవేళ దున్నాలంటే దున్నలేనటువంటి ఒక పరిస్థితి, ట్రాక్టర్లో డీజిల్ పోయలేనటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా సన్న చిన్న కార్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గిట్ట నిజంగా నెలకు ఒక 10,000 ఉద్యోగం చేసుకుంటే ఇలా పెట్రోల్కే 3,000 పోయినట్టయితే కుటుంబ జీవనోపాధి భారమవుతుంది. కావున ఇకనన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి సోయి తెచ్చుకొని ఇకనైనా పెట్రోల్పై, డీజిల్పై వ్యాట్ తగ్గించి ఈ తెలంగాణ ప్రజలను, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి టిఆర్ఎస్ కేసీఆర్ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి సార్. ధనిక రాష్ట్రం అని చెప్పుకునేటటువంటి తెలంగాణ ప్రభుత్వం బీజేపీ కాకుండా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలు కూడా ఈ వ్యాట్ తగ్గించడం జరిగింది. కానీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పేసి డాంబికాలు కొట్టేటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు దాని విషయంలో ఏం మాట్లాడడం లేదు. ఇకనైనా జాగ్రత్తగా ఉంటే కానీ ప్రజలు లేకపోతే వీరికి బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. డీజిల్ ధరలపై వ్యాట్ ధరలు తగ్గించాలని చెప్పేసి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే కాదు, బీజేపీ పాలించిన రాష్ట్రాల్లో కూడా వ్యాట్ తగ్గించారు, కానీ తెలంగాణ ప్రభుత్వం తగ్గించలేదు, మొండిపోతుంది. ఇప్పటివరకు మేము ఇందిరా పార్క్ వరకు ఇచ్చినాం, మండల కేంద్రాల వరకు కూడా సీఎం కేసీఆర్ ఇస్తామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో రాజ్ న్యూస్, సురేందర్ రెడ్డి, మెదక్ జిల్లా.